నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో రథసప్తమికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు. డైల్ యువర్ ఈవోలో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. అమరావతిలో కొనసాగుతున్న యాగశాల క్రతువులు. ఉభయ దేవేరుల సమేత స్వామివారికి చతుర్వేద పారాయణం. తిరుపతిలో శ్రీ గోదాదేవికి తిరుచ్చి ఉత్సవం. దైవనామ స్మరణల నడుమ అమ్మవారి తిరువీధి విహారం. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ది చెందిన రథసప్తమికి టీటీడీ పూర్తి స్థాయి ఏర్పాట్లతో సన్నద్దమవుతోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి పర్వదినాన ఉదయం నుంచి రాత్రి వరకు 7 వాహనాల్లో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే అమరావతిలో 150 కోట్ల రూపాయలతో నిర్మించే ఆలయానికి సీఎం చేతుల మీదుగా భూకర్షణ, బీజావాపనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయని, అలాగే హైదరాబాద్ లో నిర్మించిన శ్రీవారి ఆలయాన్ని 13 ప్రారంభిస్తామన్నారు. కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమం వైభవంగా 27వ తేదీ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అమరావతిలో నూతన రాజధానిలో సిఆర్డీఏ 25 ఎకరాలు ల్యాండ్ టీటీడీ కేటాయించడం జరిగింది. దాంట్లోనే దాదాపు 6 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం టెండర్ ఇప్పటికే టీటీడీ బోర్డు ఫైనల్ చేసి ఉన్నారు. గవర్నీలో ముఖ్యమంత్రి వారు భూకర్షణ కార్యక్రమం నిన్న శాస్త్రోక్తంగా చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాదు 13 మార్చు దానికి విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి ముహూర్తము ఆగమన రాజాది ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు పనులన్నీ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ పనులు అనేది దాదాపు పూర్తి అయినాయి. మిగతా అంటే గార్డెన్ పరంగా కానీ డెకరేషన్ పరంగా కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం. కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. దాన్ని కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల వస్తున్నటువంటి 12వ తేదీ రథసప్తమి కార్యక్రమం, దానికోసం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉంటాయి, కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మాడా స్ట్రీట్స్లో మొన్న వైకుంఠ ఏకాదశి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం అక్కడ షర్ట్స్ ఇవన్నీ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మిగతా అరేంజ్మెంట్స్ వచ్చేటువంటి భక్తుల కోసం అన్నప్రసాదాలు కానీ అదంతా శ్రీవారి సేవకు డిప్లాయ్మెంట్ కానీ టీటీడీ సీనియర్ అధికారుల డిప్లాయ్మెంట్ కానీ ఇవంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వచ్చేటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ వాహన సేవ కల్పించే అవకాశం, అదేవిధంగా స్వామివారి దర్శనము ఏర్పాట్లన్నీ కూడా జయ తిరుమల వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అది కాకుండా 2 దేవాలయాల్లో ఈ నెల ప్రత్యేకంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అవేమో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు, అదేవిధంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే జయో తిరుపతి వారి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులందరూ కూర్చొని ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. వస్తున్నటువంటి భక్తులకి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైదిక క్రతువులు విశేషంగా కొనసాగుతున్నాయి. జనవరి 31న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూకర్షణ, బీజావాపన కార్యక్రమాలు జరిగాయి. ఇక శుక్రవారం ఉదయం ఇక్కడ ఏర్పాటు చేసిన విశాలమైన యాగశాలలో వేద పండితులు, అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. షోడశోపచారాలను పూర్తి చేశాక వేద పండితులు స్వామివారికి చతుర్వేద పారాయణం చేసి హారతలు సమర్పించారు.
उक्तपत्रेद्योग्रभीतस्तत्त्वं धर्मं परिगृह्यायजन्ता ऊर्जायद्यज्ञमशमन्त देवादैव्याय धत्रे जोष्ट्रे देवश्री श्रीमणाः शतपया परिगृह्य देवायज्ञमायन् सूर्यरश्मिर्हरिकेशः पुनस्तात् सविता ज्योतिरुदयागम् अजस्रम् तस्य पूषा प्रसवं याति देवः सम्पश्यन् विश्वा भुवनानि गोपाः आध्यात्मिक राजधानी तिरुपति लोनी श्री गोविंदराज स्वामी आलयंलो गोदादेवी अम्मवारी तिरुच्चे उत्सवानी घनंगा निर्वहिंचारू शुक्रवारानी पुरस्करिंचुकोनी श्री गोदादेवी अम्मवारिनी सर्वांग सुंदरंगा अलंकरिंची बंगारु तिरुच्चेपै कोलुवदेचि आलयं नुंची उंजल मंडपानिकी वेंचेपु चेशारू अक्कड वेदं नादं गानं सहितंगा अम्मवारी उंजल सेवनु रमणीयंगा निर्वहिंची निवेदन समर्पिंचारू అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవి తిరుచ్చి ఉత్సవం ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసుతుని భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమోసగిన పుణ్య ప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వ శుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి కొలువైన జపాలి తీర్థ విశేషాలు మీకోసం. శ్రీరామచంద్రుడు సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హతిరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, అదే తిరుమలగిరిలోని జపాలి తీర్థం, అడుగడుగు దండాలవాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలి తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్యశక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణోక్తి. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తం అవడంతో జపాలిగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మ గుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మ గుండం పైభాగంలో ఉన్న ధ్రువధార చెంతనే
మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. నేటికి జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధ్రువధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని శ్రీవెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హతీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికి జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హతీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలీలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నిలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి నాగదేవతలకు భక్తులు అభిషేకాలు ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శుక్రవారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శుభతో ప్రకాశించాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నల్లకుంట రామాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువజాముని విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన సరస్వతి అమ్మవారి మూలమూర్తిని విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. వీణాధారి అయి అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని సేవించారు. ఇక ముషీరాబాద్ లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. మూల విరాట్టును స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించి సహస్ర నామార్చనలు నిర్వహించారు. యాగశాలలో లోక కళ్యాణార్థం శ్రీ సరస్వతి యాగాన్ని శైవాగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని హోమగంధాన్ని స్వీకరించారు. అలాగే మౌలాలిలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. శ్రీ వేణుగోపాలస్వామి మూలమూర్తిని చక్కగా అలంకరించి సహస్ర నామార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ దేవాలయం దివ్యంగా ప్రకాశించింది. అమ్మవారిని దివ్యాభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. లలిత సహస్రనామాలను పారాయణం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నిజామాబాద్ లోని శ్రీ దేవిమాత మందిరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. పుష్యమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తరువాత శ్రీ దేవిమాతకు కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఋత్వికులు యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి జరిపారు. విద్యార్థులు ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు విద్యార్థులకు పెన్ను పుస్తక ప్రసాదాలను అందజేశారు. ఇక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో కొలువైన శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఏకాదశి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా వేకోజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి షోడశోపచారాలను జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాదులు జరిపి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తులసి మాలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం సీతారామపేటలో రామబంటకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఆంజనేయ చిత్రపటాన్ని కొలువదీర్చి విశేష పూజలు జరిపారు. తరువాత హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తుల దైవనామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురంలో వెలిసిన మహిమాన్విత అరిమాను గంగమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. తొలుత ఆలయంలో అమ్మవారికి వేకోజామున అభిషేకాలు జరిపారు. ఆ తరువాత అమ్మవారిని పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. చతుర్వేద పారాయణం నిర్వహించి శ్రీచక్ర మేరుకు కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ చైతన్యపురిలోని పురాతన శ్రీ మహాశక్తి ఆలయం దివ్యంగా శోభిల్లింది. ఇక్కడ కొలువైన మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లు భక్తులకు దివ్య దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు. అమ్మవార్లకు వేకువజామునే పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్నగర్ జిల్లా గంగాపురంలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజాముని అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ లోని కొత్తగంజిలో వెలసిన శ్రీ కామాక్షి సమేత పరమశివుడి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక జక్చర్లలో కొలువైన శ్రీ లలితాంబిక అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ముందుగా అమ్మవారికి శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత కుంకుమ పూజలు జరిపి పలు రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే మహబూబ్ నగర్ లోని పద్మావతి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. అమ్మవారికి వేకువజామున ప్రత్యేక అభిషేకాలు జరిపి పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక మహబూబ్ నగర్ లో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న రేణుకా ఎల్లమ్మ ఆలయం దివ్యంగా ప్రకాశించింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి బోనాలు సమర్పించారు. చూడ చక్కగా దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని మంగళ హారతులు సమర్పించారు. విజయనగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువదీర్చారు. భక్తులు గోత్ర నామాలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే బంగారం ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శుభతో దర్శనమిచ్చింది. వేకువజామునే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చక స్వాములు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి మహాహారతి సమర్పించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజులం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ పి రమ్మ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 53,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.